అందరికి నమస్కారం. కుంచిత్ సినిమా ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి అవసరం లేదు. ముందు వీడియోలు చూడండి, నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఎందుకంటే ముందు వీడియోలు చూడకపోతే నేను కామెంట్లో పెట్టినటువంటి ఇచ్చిన సమాధానం మీ సమస్యకు పరిష్కారం కాదు. తర్వాత వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టాలి. ఫస్ట్ అవి గుర్తుపెట్టుకో. ఈరోజు విషయం ఏంటంటే, చాలా మందికి డౌట్ ఉన్నటువంటి విషయాలు చాలా మంది కూడా కామెంట్లో పెట్టారు. ఏంటంటే, చెక్కు మీద అమౌంట్ రాసేటప్పుడు, చెక్కు లావాదేవీలు జరుపుతున్నప్పుడు చెక్కు మీద ఒక అమౌంట్ రాస్తాం, చివరిలో ఓన్లీ అని రాస్తాం. అది ఖచ్చితంగా రాయాలని చట్టం చెప్పిందా, లేకపోతే భద్రతా దృష్ట్యా రాస్తామా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా రాయాలా అమౌంట్ రాసేటప్పుడు? 1,30,890 రూపీస్ ఓన్లీ అని రాయడం అనేటిది, ఆ ఓన్లీ అనేటువంటిది భద్రతా దృష్ట్యా రాయడమా ఖచ్చితంగా రాయడమా అనేటువంటిది చాలా మందికి అనుమానం. వేరొక అనుమానం ఏంటంటే, చెక్కు ఇచ్చి చేసినటువంటిప్పుడు సైడ్న రెండు గీతలు అనేటువంటివి పెడతారు, అలా ఎందుకు పెడతారు అనేటువంటిది కూడా అనుమానం. ఈ రెండు విషయాలకి మీకు ఈరోజు సమాధానం చెప్తాను. యూపీఏ, నెట్ బ్యాంకింగు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇలాంటి ఎన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, ఎన్ని ట్రాన్జాక్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా మేజర్ ట్రాన్జాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ లావాదేవీలు కానీ, అలాగే ప్రభుత్వం నుండి వచ్చే డబ్బులు కానీ, అలాగే కోర్టుల నుండి వచ్చేటువంటి అవన్నీ కూడా చెక్కు ద్వారానే ఇష్యూ చేయబడతాయి. చెక్కు అనేటువంటిది ఇంకా ప్రాధాన్యం అనేటువంటిది ఉంది. దాని గురించి, చెక్కు బౌన్స్ కేసుల గురించి కూడా చాలా మన వీడియోలు పెట్టాను. చాలా ఇంపార్టెంట్ వీడియోలు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్తో సహా ఇంపార్టెంట్ వీడియో పెట్టాను. అయితే ఈ చెక్కు మీద ఎందుకు ఓన్లీ అని రాయాలి అంటే, అమౌంట్ని మ్యానిపులేట్ చేయకుండా ఉంటుంది. భద్రతా దృష్ట్యా మాత్రమే ఓన్లీ అని రాస్తారు తప్ప, చట్టపరంగా ఓన్లీ అని రాయకపోయినంత మాత్రాన చెక్కు చెల్లకపోవడం అనేటువంటిది ఉండదు. ఒకవేళ 1,00,000 రూపీ ఓన్లీ అని ఓన్లీ రాయలేదు, 1,00,000 రూపీస్ అని రాశారు, అంత మాత్రం చెక్కు చెల్లకపోవడం ఉండదు. చెక్కు చెల్లుతుంది, కానీ భద్రతా దృష్ట్యా రాయడం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని కారణాల వల్ల, ఉదయానికి 1,30,000 అనుకోండి, 1,80,000 అని రాశారు, దిద్దేటువంటి సో అవకాశం ఉంది. అప్పుడు ఈ ఇన్ రైటింగ్లో 1,30,000 అని ఉంటుంది, అప్పుడు చెక్కు మీద ఇమీడియట్గా అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఓన్లీ అని రాయకపోతే ఆ చివరిలో ఏమైనా కొద్దిగా అమౌంట్ యాడ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని ఆ రోజుల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. అది భద్రతా దృష్ట్యా. తర్వాత చెక్కు పక్కన ఎడవ చేతి వైపు చివరిలో రెండు గీతలు అనేటువంటిది పెడతారు. ఎందుకు పెడతారు అంటే, చెక్కుని మనం డిపాజిట్ చేసేటప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి. విత్డ్రా ఫారంతో అమౌంట్ డిపాజిట్ చేస్తే మనకు టోకెన్ ఇచ్చి ఆ కౌంటర్లో క్యాష్ కౌంటర్లో క్యాష్ ఇచ్చేస్తారు. 1,00,000 రూపాయలు నాకు ఎవరో ఒకరు చెక్ ఇచ్చారు, నేను విత్డ్రా ఫారంతో ఇచ్చాను, నాకు నా అకౌంట్తో కానీ దేనితో సంబంధం ఉండదు, ఇమీడియట్గా టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ పిలిచిన వెంటనే నాకు 1,00,000 ఇచ్చేస్తారు. కానీ ఆ గీతలు పెడితే నేను విత్డ్రా ఫారం పెట్టడానికి అవ్వదు, డిపాజిట్ ఫారం పెట్టడానికి అవుతుంది. డిపాజిట్ ఫారంతో పాటుగా చెక్కు ఫైల్ చేస్తే ఆ అమౌంట్ ఏం చేస్తారంటే నా అకౌంట్లో పడుతుంది, నేను తర్వాత విత్డ్రా చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేటువంటి పద్ధతి ఉండదు. ఇది ఈ రెండు తాలూకా పూర్తి వివరాలు. ఈ సైడ్ గీతలు ఉండడం వల్ల అమౌంట్ మన అకౌంట్లోకి పడుతుంది, అలాగే క్యాష్ ఎవరు, అలాగే ఓన్లీ అనేటువంటిది ఏంటంటే అక్కడ భద్రతా దృష్ట్యా యాడ్ చేసేటువంటి ఒక ప్రక్రియ తప్ప అది రాయినంత మాత్రం చెక్కు చెల్లకపోవడం అనేటువంటిది ఉండదు. ఈ రెండు విషయాలు లీగల్ విషయాలే కాబట్టి మీకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. జై హింద్, భారత మాతా కీ జై.